హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో నటుడు ఏపీ ఎఫ్టీసీ చైర్మన్ పోసాని కృష్ణమురళి మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. నారా చంద్రబాబు నాయుడు వంగవీటి మోహన రంగా గారిని చంపించాడు, అది అందరూ తెలుసు. రంగా గారి అబ్బాయి తెలుసు, ఆ అబ్బాయి క్లిప్పింగ్స్ ఇప్పుడు ఉన్నాయి, పెద్ద పెద్ద వాళ్ళందరూ తెలుసు, ఆంధ్రలో ప్రతి వాడికి తెలుసు. 1988లో ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా, ఈస్ట్ గోదావరి జిల్లా, వెస్ట్ గోదావరి జిల్లా, ప్రకాశం, ఈ ఐదు జిల్లాల్లో దగ్గర దగ్గర 60 నుంచి 70 ఎమ్మెల్యే సీట్లు ఉంటే, ఆ 5 జిల్లాలకి ఈ 60-70 ఎమ్మెల్యేలకు ఈ రంగా గారే ప్రభావితం చేసేవాళ్ళు. ఆ 5 జిల్లాల్లో ఎన్టీ రామారావు కంటే మహా గొప్ప నాయకుడు రంగా గారు. ఈ రంగా గారు బతికితే, ఈ 5 జిల్లాల్లో ఎమ్మెల్యే సీట్లు ప్రభావితం చేస్తే మనకు రాజకీయ భవిష్యత్తు ఉండదు, ఇతను చంపాల్సిందే అని కంకణం కట్టుకున్నాడు నారా చంద్రబాబు నాయుడు. అప్పటి నుంచి ఆ ప్రభుత్వ యంత్రాంగం కానీ పెద్దలు కానీ మరొకరు కానీ రంగా గారిని ఎంత హింసించారో జర్నలిస్టు అందరికీ తెలుసు. ఆయన ఇంట్లోంచి బయటికి కారులో వెళ్తుంటే ఎమ్మటే కారు ఆపటం, కారులో చిన్న కర్ర ముక్క దొరికినా కానీ ఎమ్మటే పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళటం, వెంటనే సబ్ జైలుకు తీసుకెళ్ళటం, ఇలా ఎలా ఎలా మొత్తం అతను ఇక నేను ఎందుకు బతుకున్నాను రా, ఆత్మహత్య చేసుకోవాలి అన్నంతగా హింసించారు. ఒక స్టేజ్లో తెలిసిపోయింది రంగా గారికి నన్ను డెఫినెట్గా చంపేస్తారు. ఆయన రెస్పెక్ట్గా ఎన్టీ రామారావు గారికి లెటర్ రాశాడు, ముఖ్యమంత్రి రామారావు గారు, ముఖ్యమంత్రి గారు నాకు ప్రాణ భయం ఉంది, నన్ను చంపడానికి ప్రయత్నిస్తున్నారు, అది మీకు తెలుసు, నాకు రక్షణ కల్పించండి, నాకు సెక్యూరిటీ ఇవ్వండి. ఇది తెలిసిన చంద్రబాబు నాయుడు రామారావు గారి ద్వారా రంగాకి సెక్యూరిటీ ఇప్పించడానికి ఇష్టపడక దాన్ని పక్కన పడేశాడు. కొన్నాళ్ళు చూశాడు, మళ్ళీ లెటర్ రాశాడు హోమ్ మినిస్టర్కి, ఎవరు, కోడెల శివప్రసాద్ గారికి. ఆయన పొరపాటును కూడా రెస్పాండ్ అవ్వలా బికాజ్ ఆఫ్ చంద్రబాబు నాయుడు. మళ్ళీ వెయిట్ చేశాడు. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా ఒక్క ఎమ్మెల్యే నాకు ప్రాణరక్షణ కావాలి అంటే ఎవరి ప్రభుత్వాన్ని, ఆ ప్రభుత్వాన్ని ఇప్పుడు మనం చూసాం. ఆయన ధైర్యంగా కేంద్రానికి లెటర్ రాశాడు రాజీవ్ గాంధీ గారికి, అప్పుడు ఆయన ప్రధానమంత్రి. ఆయన ప్రధాని రాజీవ్ గాంధీ గారు పాప జెంట్మన్ వెంటనే స్పందించాడు. అప్పుడు కేంద్ర మంత్రి శివశంకర్ గారు ఆయన వెంటనే విజయవాడ పిలిపించాడు. ఎందుకు, ఏమైంది మన ఎమ్మెల్యేకి, ఆ రంగా గారికి వెంటనే వెళ్ళండి, అన్ని చూడండి అంటే ఆయన ఢిల్లీ నుంచి శివశంకర్ గారు విజయవాడ వచ్చారు, రంగా గారిని కలిశారు, భరోసా ఇచ్చారు, మేమున్నాం, పార్టీ ఉంది, ప్రభుత్వం ఉంది, కేంద్రం ఉంది, నేను చూస్తాను.